నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ కార్యాలయంలో మెప్మాస్ సిబ్బంది తీరు పొదుపు మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట పొదుపు మహిళలు మెప్మాస్ సిఎంఎంతో వాదనకు దిగారు. దీనిలో భాగంగా మెప్మా సిఎంఎం రమణ డూప్లికేట్ గ్రూపులను క్రియేట్ చేసి సొమ్ము కాజేస్తున్నారని పొదుపు మహిళలు ఆరోపించారు. మెప్మా సిఎంఎం రమణని వివరణ కోరగా గ్రూపులలోని సభ్యులు సమస్యలను తమపై రుద్దుతున్నారని అన్నారు. అవినీతి ఇక్కడ అరికట్టి ఇతని మీద వెంకటగిరి సీఎంఎం మీద ప్రతి ఒక్కరూ స్పందించి యాక్షన్ తీసుకొని వెంకటగిరికి పట్టిన ఇక్కడ మా దరిద్రం వదులుకొట్టి టీఎల్ఎఫ్ నడిపించి మాకు వెళ్ళిపోయిన శ్రీనిధి 18 లక్షలు అవుతామని 1,25,00,000 లోన్ వెళ్ళిపోయినాయి. ఆ డబ్బు అయితే సమైక అంతర్గత రుణాలు 9 లక్షలు ఆగిపోయాయి. ఆ డబ్బు అయితే గతంలో కోవిడ్ నిబంధనల కారణంగా షెల్టర్లు ఓపెన్ చేసి అప్పుడున్న గవర్నమెంట్ ఆధ్వర్యంలో వాళ్ళు చాలా మంది నాయకులు అక్కడ షెల్టర్లో ఉన్న వరకు భోజనాలు పెడితే దాన్ని క్యాష్ గా చేసుకున్న ఇప్పుడున్న సిఓ చందన ఇన్ఛార్జ్ అప్పుడు 5 లక్షలు వచ్చింది. ఎందుకంటే మేము వాళ్ళ పొదుపుల గురించి వాళ్ళు 4 లక్షలు తినేసుకున్నారు. వీళ్ళు ఏం చేశారంటే నువ్వు పరిష్కారం చెయ్యి, అన్ని గ్రూపులు పరిష్కారం చేస్తున్నావు కదా, మా గ్రూపులు కూడా పరిష్కారం చేసుకో రండి అని నన్ను పిలిచినారు. మేము స్టేట్ బ్యాంక్ కాడికి వెళ్ళాము. వెళ్తామా 4 లక్షలు తినేసున్నారు. చంద్రన్న జగనన్న బీమా కాడ 1,30,000 వస్తే తినేశారమ్మా. 1,40,000 అని కడితే 10 లక్షలు చెక్కిస్తామని చెప్పారు వాళ్ళు. మీరు నిదానంగా కట్టండి, మీరు ఇంత బాకీ ఉండాలంట కదా అని చెప్పి నేను ఆ 10 లక్షలు డాక్యుమెంట్ కాగితాలు నేను సభ్యులకు తీసిచ్చాను. నేను ఆర్పి ఇద్దరం పోయి తీసిచ్చాము. దానికి వాళ్ళు ఏమంటారంటే సంఘబంధంలో ఉండి నువ్వు 10 లక్షలు నువ్వు తినేసి 30 గ్రూపుల వాళ్ళకి నష్టం చేసేసావు, ఈ క్షణంలో నువ్వు దిగిపోవాలా, నువ్వు ఉండేదానికి లేదు అని 14వ వార్డు కౌన్సిలర్ ఇచ్చాడు మమ్మల్ని.